ఆషాఢ మాసం ఎంతో వైభవోపేతంగా ముగిసింది. ఆషాఢం చివరి రోజు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. జూలై 3న ఆషాఢం మొదటి రోజు తొలిసారిని ఈవో కుటుంబ సభ్యులు అమ్మవారికి అందజేశారు. కొత్తగా పెళ్లైన కొడల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు సారె ఇచ్చి ఎలా తీసుకువస్తారు? అమ్మవారికి కూడా అలాగే సారే ఇచ్చి ఇంటికి పిలవడం ఈ ఆషాఢ మాసం యొక్క పరమార్థం కాబట్టి ఎక్కువ మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రుల రోజుల్లో పూజలు చేస్తే సకల దుర్గతులు పోయి మంచి జరుగుతుందని, అందుకే ఆడపడుచులంతా సారె తీసుకువస్తారని ఆలయ ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. ఆషాఢ మాసం ఏర్పాట్లన్నీ ఘనంగా జరిగాయని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులంతా అమ్మవారికి సారె సమర్పించి అమ్మ అనుగ్రహం పొందారని ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. మన అర్చక బృందం వారు, అర్చకులు, వైద్య పండితులు అందరూ కూడా అమ్మవారికి సారె సమర్పించారు అంగరంగ వైభవంగా. అలాగే దేవాలయ సిబ్బంది కూడా అమ్మవారికి ఈరోజు సారె సమర్పించారు. అలాగే చందోలు నుంచి బగలాముఖి దేవస్థానం వారు కూడా అమ్మవారికి సారి సమర్పించడానికి ఎంతో దూర వ్యయ ప్రయాసాలు కోర్చి వచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. అందరికీ అమ్మవారి చల్లని దయ, అలాగే ఆ శాకాంబరి యొక్క చల్లని చూపులు అందరి మీద ప్రసరిస్తాయని ఆశిస్తున్నాను. ప్రతిసారి వచ్చే సారి కంటే ఈసారి మాత్రం ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మకి ఆషాఢ మాసం సార వెల్లువలా వచ్చింది. ఆషాఢ మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనీసం 2 లక్షల మందికి పైగానే అమ్మవారికి ఆషాఢ సారిని తీసుకువచ్చారు. ఆషాఢ మాసం ముగిసిపోవడానికి ఒక్కరోజు ముందు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు దంపతులు నగరంలోని పలు పోలీస్ కుటుంబాలతో కలిసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సారి తీసుకుని దుర్గమ్మ నామస్మరణతో సారి తీసుకొచ్చారు. దుర్గమ్మకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పుట్టినిల్లు లాంటిదని, పుట్టింటి తరఫున సారి సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ద్వారకా తిరుమలరావు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి పుట్టిల్లుగా భావించబడేటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సారి సమర్పించడానికి మేమందరం కూడాను పోలీసు కుటుంబాలందరం కూడా తరలి వెళ్తున్నాం. ఇప్పుడు ఒరే గుంపుగా వెళ్ళి అమ్మవారికి సారి సమర్పించి అమ్మవారి కృపకి పాత్రులవ్వాలని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి శాంతి భద్రతలు మంచిగా ఉండాలని, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వారందరి కుటుంబాలకు కూడా మంచి జరగాలని. జూలై 14, 15, 16 తేదీన అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు కూడా జరగడంతో అమ్మవారి ఆలయం భక్తులతో మరింత కిటకిటలాడింది. కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ అలంకారంతో 3 రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక రూపాలలో దర్శనమిచ్చారు. ఇక ఆషాఢ మాసమైన చివరి రోజు కూడా అమ్మవారికి పెద్ద ఎత్తున సారె తరలివచ్చింది. సాధారణ భక్తులతో పాటు ఆలయ ఉద్యోగులు, ఆలయ అర్చకుల కుటుంబాలు ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి సారె సమర్పించారు. అర్చకులంతా అమ్మవారికి సారె తేవడంతో పాటు 10 తులాల కంఠాభరణాన్ని సమర్పించారు. అమ్మవారికి ఇష్టమైన ఆషాఢ మాసంలో చివరి రోజు సారె ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని ఆలయ అర్చకులు తెలిపారు. మొత్తం మీద ఆషాఢం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత వైభవోపేతంగా సాగిందని అధికారులు చెబుతున్నారు. వచ్చిన భక్తులకి దర్శనం కానీ అన్నప్రసాద వితరణలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతంగా ఆషాఢాన్ని ముగించారు.